శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు హితోపదేశ్ ఈరోజు మనం ఈరోజు నుంచి అనొచ్చు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ కొన్ని రోజులు మనం రామాయణం నుంచి రాముడు గురించి హనుమంతుడి గురించి మనం చూద్దాం ఎందుకంటే జనవరి ట్వంటీ సెకండ్ అయోధ్యలో అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టా ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది కదా సో మనం చెప్పే విన్నే శ్రవణం చేసే అన్నీ రామాయణ కథలు కూడా మనం ఆ శ్రీరామచంద్రమూర్తికి సమర్పణ చేద్దాం చిన్న చిన్న ఘటనలు చూద్దాం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో దట్ ఈరోజు మనం ఏం చూద్దామంటే ఇప్పుడు రాముడి మీద చాలామందికి ఒక కంప్లైంట్ ఉంది ఏమి రాముడు వచ్చి సుగ్రీవుడి కోసం వాలీని చెట్టు వెనకాల నుంచొని హతం చేసేసాడు చంపేశాడు వాలిని ఇది వచ్చి న్యాయమా ధర్మమా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలామందికి ఇంకా ఇది ఒక ఇదే మేము ఒప్పుకోము ఎట్లా అయినా సరే ఒప్పుకోము ఓకే అండి ఎవ్వరు వద్దండి ఎవ్వరు వేరే వాళ్ళు ఎవ్వరు వద్దండి రాముడు చేతిలో బాణం దెబ్బలు తిని ఉన్న ఆర్ చనిపోయిన వాలియే ఏం చేశాడు ఏమి చెప్పాడు అంతే చూద్దాం మనం వేరే వాళ్ళ గురించి ఏమొద్దు బయట వాళ్ళ గురించి చర్చ అంటే డిస్కషన్స్ ఏమొద్దు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఏమొద్దు ఇది ఎవరికి ఎవరికి జరిగినది శ్రీరామచంద్రమూర్తి ఇంకా వాలి వీళ్ళిద్దరి మధ్యలో జరిగినది వాలి ఏం చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు తెప్పలు తిన్నవాళ్ళు పోలీసులో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసు వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారు ఎవరు ఎవరు కొట్టారు ఎవరు చంపారు అని ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళు నువ్వు నన్ను చంపింది కరెక్ట్ నువ్వు నన్ను కొట్టింది కరెక్ట్ అంటే అసలు ఆ పోలీస్ కంప్లైంట్కి వెళ్ళదు కదా ఆ కేసు అట్లాగే అండి ఇది ఇక్కడ ఏం జరిగింది తెలుసా సుగ్రీవుడు ఇంకా వాలి వీళ్ళిద్దరూ సగోదరుడు మీకు తెలిసిందే సో వాళ్ళిద్దరిలో మిస్అండర్స్టాండింగ్ అయ్యి వాలి వచ్చి సుగ్రీవు సుగ్రీవుడిని దేశం నుంచి బయట తరిమేసి సుగ్రీవుడిని వైఫ్ని ఇంట్లో ఇంట్లో పెట్టుకున్నాడు అది పెద్ద తప్పు కదా పరస్త్రీని ఎట్లా వచ్చి ఇది చేయ అది కూడా సుగ్రీవుడు వచ్చి తమ్ముడు అనమాట తమ్ముడు భార్య ఇది కూడా తప్పు ఇప్పుడు మ్యాటర్ ఏమంటే ఆ సుగ్రీవుడు వెళ్ళి రాముడిని శరణాగతం పొందాడు నన్ను నా నా రాజ్యంని ఇంకా రాజ్యం కూడా కాదులే నన్ను నా నా భార్యని నాకు ఇది చేసివ్వు బికాస్ ఆమె వాలీ దగ్గర ఇట్ల ఇట్స్ లైక్ కిడ్నాపింగ్ అరెస్ట్ అయి ఉన్నట్టు ఉంది అంటే రామచంద్రమూర్తి ఓకే సుగ్రీవుడికి మాట ఇచ్చాడు కాబట్టి అంటే శరణాగతం పొందిన వాళ్ళని కాపాడేవాడు కదా శ్రీరామచంద్రమూర్తి సో సుగ్రీవుడు వాలి చేసింది తప్పే వాళ్ళు చేసింది తప్పే సుగ్రీవుడిని వైఫ్ని తీసుకెళ్ళింది పెట్ రావణు రావణుడు చేసినట్టే వాళ్ళు కూడా చేసాడు అనమాట అప్పుడు శ్రీరామచంద్రమూర్తి మాట ఇస్తాడు వాళ్ళిద్దరికీ కూడా ఛాన్స్ ఇస్తాడు అంటే వాళ్ళే సా వాళ్ళే కన్విన్స్ అవుతారు అని ఒక ఛాన్స్ ఇస్తాడు బికాస్ బ్రదర్స్ లోపల మనం ఎప్పుడు బయట వాళ్ళు దూరకూడదు ఓన్ బ్రదర్స్ లోపల పర్సనల్ వాళ్ళ వాళ్ళ పర్సనల్లో వాళ్ళ వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం థర్డ్ పార్టీ వెళ్ళొద్దు అని రా శ్రీరామచంద్రమూర్తి వెంటనే వెళ్ళలేదు హీఈస్ గివింగ్ ఛాన్స్ బట్ వాళ్ళిద్దరిలో వచ్చి సుముఖమైన అంటే కన్విన్సింగ్ ఏమీ వచ్చి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు అప్పుడు ఓకే అండి డెసిషన్ తీసుకుంటారు వాళ్ళని హైడ్ చేసి చెట్టు వెనకాంచి చంపేస్తాడు అది కూడా వచ్చి అది ఎందుకట్లా చంపాడు అని బయట వాళ్ళు ఎవరు వద్దండి అగైన్ అదే చెప్తా మనం మనం డిస్కషన్స్ వద్దు ఆ దెబ్బలు తిని చరిపోయిన ఆ వాలి స్టేట్మెంట్ ఇచ్చేసి తర్వాత వచ్చి మరణం పొందుతాడు ఏమని తెలుసా వన్స్ శ్రీరామచంద్రమూర్తి వాలి మీద బాణం వేసిన తర్వాత బయటకు వస్తాడు బయటకు వచ్చి దగ్గర వస్తాడు వచ్చి ఎదురు నించుంటే వాలి ఏం చేస్తాడు తెలుసా నిజంగానే ఎనిమిటీ ఆర్ అలా ఉంటే కోపం ఉంటే వాళ్ళకి కోపమే వస్తుంది కదా బట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా రెండు చేయి పైకెత్తి పెద్ద దండం పెడతాడు పెట్టి శ్రీరామచంద్రమూర్తి నువ్వా ఇది తెలియకుండా పోయిందే నువ్వు నా నువ్వు నా ఎదురొచ్చి ఉంటేనే నేనే నా మీద నీ బాణం వెయ్యని చెప్పేవాడు కదా ఎందుకు తెలుసా వాలి శ్రీరామచంద్రుడిని ఒక భక్తుడు విష్ణు భక్తుడు వాలి వాలి ఇంద్రదేవుడిని అవతారం కదా అతనేమి చెడువాడు కాదు ఒక చిన్న తప్పు చేశాడు అంతే సో ఇప్పుడు సుగ్రీవుడు శరణాగతి పొందాడు కాబట్టి సుగ్రీవుడికి ఫేవర్ చేశాడు రాముడు అంతే తప్ప వాలి ఏమి రాముడికి ఎనిమి కాదు పర్సనల్గా వాళ్ళకి ఏమి వెంజన్స్ అట్లాంటిది లేదు సో ఇప్పుడు వాలి చెప్తున్నాడు ఓ రామచంద్రమూర్తి నువ్వేనా నా మీద బాణం వేసినది నేను ఎంత పుణ్యం చేశాను పరమాత్మ సర్వోత్తముడైన శ్రీహరి అయినా నువ్వు నన్ను చంపేవంటే దీనికన్నా భాగ్యం ఎవరికి దొరుకుతుంది అని శరణాగతం అప్పుడు నమస్కారం చేసుకుంటాడు అప్పుడు రామచంద్రమూర్తి పరిగెట్టుకుని వచ్చి ఆ వాలిని తీసి అతను ల్యాప్ మీద పెట్టుకుంటాడు రాముడు ఒడి మీద పెట్టుకుంటాడు పెట్టుకొని తలని పెట్టుకొని నేను ఇప్పుడే నిన్ను ఈ బాణంని తీసి నేను నిన్ను బాగా చేస్తా అంటాడు అంటే మళ్ళీ ప్రాణం ఇస్తా అంటే వాళ్ళే చెప్తాడు వద్దు అస్సలు వద్దు ఎందుకంటే నీ చేతిలో నీ చేతి నుంచి నేను జరిపోవాలంటే నేను పూర్వజన్మ పుణ్యం చేశానన్నమాట సో అది నాకు కావాలి నువ్వే నన్ను నువ్వే కదా పరమాత్ముడు నువ్వు నన్ను చంపేవంటే అది ఎంత భాగ్యం నాకు అనేసి అందుకే నా నువ్వు నా ముందు రాలేదు అని వాలి అడుగుతాడు చూడండి వాలి అండర్స్టూడ్ అండి వాలికి అర్థమైంది ఎందుకు రాముడు చెట్టు నుంచి చేశాడు చంపాడని ఎందుకంటే వాలి కళ్ళు ముందు రాముడు వస్తే ఫస్ట్ వాలి ఫైటింగ్కే వెళ్ళడు రాముడు కాల్లో పడిపోతాడు శరణాగతం పొందుతాడు శరణాగత వత్సడు కదా శ్రీరామచంద్రమూర్తి ఎవరైనా ఏం తప్పైనా చేయని ఏ టైప్ ఆఫ్ పాపం చేసిన వాళ్ళైనా సరే మనం శ్రీరామచంద్రుడి దగ్గర శరణాగతి పొందామనుకోండి ఆయన ఒక్క సెకండ్లో ఒక్క సెకండ్లో మనకి ఎక్స్క్యూజ్ ఇస్తాడండి మన పాపాలన్నీ పోగొట్టేస్తాడు అందుకే వాలి కళ్ళు ముందు రామచంద్రమూర్తి రాకుండా ఎందుకంటే తెలుసు వాలి వచ్చి హరిభక్తుడు రాముడిని చూస్తే కాల్లో పడిపోతాడని తెలుసు పట్గ్రీయుడికి ఇచ్చిన మాట కూడా కాపాడాలి కదా అందుకే చెట్టు వెనకాల నుంచి వేశాడు అది వాలి అర్థం చేసుకుంటాడు ఇంకా చెప్తాడు రామ నీ చేతిలో నుంచి నేను చావడమే నా కరెక్ట్ నాకు ఇది భాగ్యం అని నేను అనుకుంటాను ఇది నా భాగ్యం ఇది ఫైనలీ నేను నిన్ను చూశాను కదా ఇది నాకు పుణ్యం అనమాట ఇదే నాకు పెద్ద భాగ్యం అనేసి అతన్ని పుత్రుడైన అంగదుడిని పిలుస్తాడు వాలి పిలిచి ఏం చెప్తాడు తెలుసా అంగదుడిని చేయిని రాముడి చేతిలో పెట్టి అంగదుడి దగ్గర అంగదుడి దగ్గర చెప్తాడు ఇక్కడ చూడాం కదా ఇంకా నువ్వు శ్రీరామచంద్రుడిని సేవకుడు అంటాడండి అంటే చూడండి రాముడిని మహిమ వాలికి తెలిసి ఉంది నువ్వు రామచంద్రుడిని సేవకుడు ఎందుకంటే రామచంద్రమూర్తి సాధారణమైన వ్యక్తి కాదు మనుషుడు కాదు ఆయన శ్రీమన్ నారాయణుడు పరమాత్మ సర్వోత్తముడు నువ్వు అతన్ని శరణాగతి పొందు ఆయన సేవ చేయి ఆయన అతనికి సేవకుడుగా నువ్వు ఉండాలి నువ్వు వచ్చి నువ్వు రాజ్యం పరిపాలన చేస్తానని పెద్ద అహంకారంలో పెద్ద రాజుడైపోతావు అని అలా ఉండద్దు నువ్వు రాముడికి ఎప్పుడు సేవకుడే అని చెప్పి అంగదుడిని చేతిని తీసి చేయిని తీసి శ్రీరామచంద్రమూర్తి చేతిలో పెట్టి రామచంద్రమూర్తిని చూస్తూ అంటే రామచంద్రమూర్తి అడుగుతాడు కదా నేను నీకు మళ్ళీ ప్రాణం ఇస్తాను అని బట్ వాలి ఒప్పుకోవట్లేదండి ఇదన్నీ ఈ రాముడు గురించి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఇదన్నీ కరెక్ట్గా వాల్మీకి రామాయణం చదివినా కూడా ఇదన్నీ తెలిసిపోతుంది అర్థమవుతుంది వాళ్ళు ఏం బుక్ చదువుతారో మనకి తెలియదు కదా సో ఇది అండి యాక్చువల్లీ జరిగినది ఎవరైనా వచ్చి మనని చంపిన వాళ్ళని సేవ కూడా అయిపోని మన పిల్లల్ని పిలిచి చెప్తామా చెప్పం కదా బట్ వాళ్ళు చెప్పాడంటే ఇప్పుడు న్యాయం ఎవరి మీద హండ్రెడ్ పర్సంటేజ్ టూ హండ్రెడ్ పర్సంటేజ్ రాముడి మీదనే ఇది మనకి ఈరోజు టాపిక్ సో మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అందరూ కూడా ట్వంటీ సెకండ్ జనవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని అనుకుంటాను ఆఫ్టర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అక్కడ గుడి నిర్మాణం ప్రతిష్ట అన్నీ అవుతుంది యాక్చువల్లీ అయితే అక్కడ నిజంగానే వచ్చి నిజంగానే వచ్చి త్రేతాయుగంలో ఉన్నట్టు బాగా సంబరంగానే జరుగుతూ ఉన్నాయి పైనుంచి శ్రీరామచంద్రమూర్తి వచ్చి దిగుతాడు అని ఆ నమ్మకంతో అందరూ వచ్చి అక్కడ అన్ని సెలబ్రేషన్స్ అన్నీ ఆల్రెడీ మొదలైంది అన్ని కార్యక్రమాలను కూడా మంచిగా వచ్చి చేస్తూ ఉన్నారు మనం మనం కూడా వచ్చి రామనామ జపం చేసి ఆ ప్రాణ ప్రతిష్టాపన రోజు కూడా ఇంకా ఎక్కువ జపం చేసి పుణ్యం సంపాదించుకొని శ్రీరామచంద్రుడిని శరణాగతి పొందుతాం సో ఈరోజు మన ఎపిసోడ్ని కూడా భారతీయ మన ముఖ్య ప్రణాళంద కదా శ్రీరామచంద్రమూర్తికి సమర్పణం Krishna arpanamasti